తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600 ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మూడు రాజధానులపై రాహుల్ తో చర్చించామన్నారు ఏపీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని సభకు రాహుల్ ను ఆహ్వానించామని చెప్పారు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన సమస్య గురించి నేను వినతిపత్రం ఇవ్వడం జరిగింది భారత్ జోడో యాత్ర సందర్భంగా మా ఎన్టీసీతో పాటు ఇతర ప్రజా సంఘాలు ఇతర కార్మిక సంఘాలు కలిపి ఆ రోజు భారత్ జోడో యాత్రలో వారిని కలిసినప్పుడు ఆనాడు ప్రామిస్ చేయడం జరిగింది దానికి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని దాంట్లో భాగంగా మేము లోక్సభ రాజ్యసభలో కూడా దాని మీద మాట్లాడడం జరిగింది దాని సందర్భంగా వారిని జూలైలో కానీ ఆగస్టులో కానీ వారి కన్వీనియంట్ డేట్ ఏది ఉంటే ఆ డేటు సమయాన్ని ఇమ్మని చెప్పి అన్నాను చాలా పాజిటివ్గా స్పందించడం జరిగింది ప్రజా సమస్యల మీద డెఫినెట్ గా ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది అదేవిధంగా ఈ మన అమరావతికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రియాంక గాంధీ గారిని త్వరలో తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసాం ఈ రెండు అంశాల మీద వారితో మాట్లాడడానికి సానుకూలంగా స్పందించారు సో ఇప్పుడు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉందో చూసి త్వరలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారితో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్